హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోని నేను దీపావళి రోజైతే షూట్ చేశాను. ఆ రోజు హాలిడే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, అందుకని ఎర్లీగా లేచి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం మాతే వంటికి వెళ్ళిపోతాం. చలో పండుగ రోజు మార్నింగ్ అంతా కూడా ఇంట్లో స్పెండ్ చేసి ఈవినింగ్ అయితే పూజ కోసం అయితే మా అత్తయ్య వంటకి అయితే వెళ్ళిపోయాము. సో ఆ చిన్న వ్లాగ్ అయితే మొత్తం కూడా నేను షేర్ చేస్తాను. సో చూసి ఎలా ఉంది అనేది మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా పిల్లలు అయితే చూసారు కదా, అల్లరి అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ పండగ కాబట్టి మెహందీ అయితే వేసుకున్నారు. సో వాళ్ళని వాళ్ళైతే మిర్రర్లో చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ కమ్యూనిటీ మొత్తం కూడా లైట్స్తో అయితే చాలా బాగా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. చూస్తూనే ఉండాలనిపించేలాగా అయితే లైట్స్ అయితే బాగా అనిపించాయండి ఆ నైట్ అంతా కూడా. మేమున్న ఈ కమ్యూనిటీలో 3 గేట్స్ ఉంటాయండి, గేట్ 1, గేట్ 2, గేట్ 3. ఆ రోజు పండగ కాబట్టి క్రాకర్స్ పేల్చడానికి గేట్ 1, గేట్ 2 అయితే క్లోజ్ చేస్తారు. అందుకనే మేమందరం కలిసి గేట్ 3కి అయితే వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. పిల్లలైతే లైట్స్ అన్నీ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతానికైతే మేము ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరి మా అత్తయ్య వంటకైతే రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయిందండి. సో రాగానే పూజ అయితే స్టార్ట్ చేసాము. సో మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి పూజ అయితే ఇలా జరిగింది. సో పూజ అంతా కూడా చూసి ఎలా ఉంది అనేది మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారిని పెట్టి దొంతులు అయితే పెడతాము. మీలో ఎవరైనా ఇలా దొంతులు పెడితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత పిల్లలైతే క్రాకర్స్ కాలుస్తా అన్నారు. సో మా మామయ్యతో కలిసి పిల్లలైతే క్రాకర్స్ అయితే కాల్చారు. మా పెద్ద పాప అయితే క్రాకర్స్ పీల్చడానికి కాస్త భయపడుతుంది, చిన్నపాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. సో మీ వీడియోలో చూస్తున్నారు కదా, చిన్నపాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఈ దీపాన్ని పిల్లలతో కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఆ తర్వాత ఆ రోజైతే నేను ఒక ఫేమస్ సెలబ్రిటీని అయితే కలిశానండి. మరెవరో కాదు, సంతు ముంజీటి. టిక్టాక్ నుంచి చాలా ఫేమస్ అయిన ఈ సంతు ముంజీటి ప్రస్తుతానికి రీల్స్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కామెడీ వీడియోస్ చేస్తూ చాలామందిని అయితే నవ్విస్తున్నాడు. ఇలా ఒక సెలబ్రిటీని కలవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా ఇంట్లో కలవడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.